అలాంటివి నేను ఎంకరేజ్ చేయనమ్మా. స్థాయిని మించిన పనులు ఎప్పుడు నేను చేయను, చెప్పను కూడా. పిల్లలకు కూడా మన స్థాయిలో మనం నడవాలి. ఆ స్థాయి వస్తుంది ఆటోమేటిక్గా, నువ్వే చేస్తావు. ఇప్పుడు అతను పుట్టినప్పుడు నేను అనుకోలేదు నాతో పాటు నాటకాలు ఆడతాడని. మా నాన్నగారి దగ్గర నుంచి అంత అనుచానంగా వచ్చింది నాకు, ఆడుతున్నాను. మా మామయ్యకు కూడా మరి ఉందేమో మాకు తెలియదు, మరి అట్లాగే నా నుంచి నా పిల్లాడికి వచ్చింది. ఇప్పుడు నాతో పాటు ఆడుతున్నాడు. మరి ఒకడేమో నా దగ్గర ఉన్న విద్య నేర్చుకున్నాడు, సర్వేను డాక్యుమెంటేషన్ చేస్తున్నాడు ఒకడు, ఒకడేమో నటన తీసుకున్నాడు, దాని మీదే బతుకుతున్నారు ఇద్దరు. మరి మనం అక్షింతలేసి జీవించడం దీవించడం తప్ప ఇంకేం చేయలేం కదా మనం పెద్దవాళ్ళగా. వాడికి కావాల్సిన హెల్ప్ ఏదైనా ఉంటే చేసి పెడతాం, అట్లాగే వీడికి కావాల్సిన హెల్ప్ ఏదైనా ఉంటే చేసి పెడతాం. ముగ్గురు పిల్లలను కష్టపడ్డాం, మా కోడళ్ళు కష్టపడ్డారు, మా భార్య కష్టపడింది, ఇళ్ళు కట్టుకున్నాం, తినటానికి ఇబ్బంది లేదు, తినటానికి ఇబ్బంది లేదు, పిల్లల్ని చదివించుకుంటున్నారు. దీన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇదంటే ఒక గౌరవం మాకు నటన అంటే. ఉద్యోగం చేస్తున్న టైంలో మీరు వచ్చారు కదా, అప్పుడు ఏమని అనుకున్నారా అనవసరంగా ఇందులోకి వచ్చాను ఉద్యోగం చేసుకుంటే ఉంటే బాగుండని? నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా మాట, ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే పిన్నిక వెంకటేశ్వరరావు గారని మా తెలుగు మాస్టర్ గారు నాకు నా 6వ తరగతిలో బొట్టు పెట్టి నా చేత విష్ణుమూర్తి వేషం చేయించారు. ఆ నాటికి రాసింది ఎవరంటే అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారు రాశారు, మానవుని అడుగుజాడల్లో అనే నాటిక. ఆయన బొట్టు పెట్టిన వేళా విశేషం వల్ల నేను ఈ వృత్తిని చేదరించుకోవటం కానీ ఈ వృత్తిని విసుక్కోవటం కానీ నేను ఇంతవరకు చేసుకోలేదు. ఎందుకంటే అన్నంతి పెట్టే దాన్ని అనుకునే అలవాటు లేదు నాకు. దరిదాపు 4-5 విద్యలు వచ్చున్నాను. దస్తావేజులు రాసేవాడిని, కొలతలు కొలిచేవాడిని, మరి డబ్బింగ్కి వెళ్ళేవాడిని, మరి రేడియో నాటకాలు ఆడేవాడిని, మరి నాటకాలు ఆడేవాడిని, ఇవాళ టీవీలో చేస్తున్నాను. వచ్చినా దేనికదే, మరి ప్రతిదాని మీద వచ్చిన రూపాయి నా కుటుంబం కిందే వినియోగించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా అందరికీ బర్డెన్ ఏంటి, మా సంసారం కాక మా అన్నయ్య గారిని పోషించుకోవాలి మేమందరం. మా కోడళ్ళు ఆయనకు కావాల్సిన సర్వీస్ చేస్తారు. ఆయనకి రోజు పొద్దున టీ ఇస్తాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, మధ్య సాయంత్రం పూట టిఫిన్ ఇస్తాం. అంటే మా పిల్లలు కూడా, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా అదే అలవాటు వచ్చారు. బయటికి వదల్లా ఆయన మేము. మా కుటుంబంలోనే ఓ పక్కన ఒక పెద్ద రూమ్ వేసాము, అందులో ఉంచాము, చూసుకుంటూ ఉంటాం. మరి ఈ ఖర్చు రీచ్ అవ్వాలి కదా, ఆయన పెంచుకునే ఖర్చు మనం రీచ్ అవ్వాలి. మరి ఆయనకి మందులు కావాలి, మరి ఆయనకి ఇంజెక్షన్లు చేయించాలి, జ్వరం వస్తే అట్లా ఉంటుంది ఆయనకి. నిన్ననే ఆయనకి 70వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు జూలై 19, ఇవాళ 22nd 21st, ఇవాళ మొన్న 70వ సంవత్సరం వచ్చింది. సంతోషంగా మా ఓపిక కొద్దీ ఏదో కొత్త బట్టలు కడతాం, స్వీట్లు పెడతాం పిల్లలకి, తలంటి పోస్తాం, భోజనం పెట్టుకుంటాం, అంతే. అలా అలాగే ఉన్నారు చూసుకోవడం, అంతే తప్పదు. అది వాళ్ళు చూస్తున్నారు, మరి మగపిల్లలు చూస్తున్నారు, మరి మేము చూస్తున్నాం, మా ఊరి వాళ్ళు కూడా చూస్తున్నారని చెప్పాలి నేను. వాస్తవం అయితే నేను ఆ ఊరు ఎందుకు వదిలిపెట్టలేదు అంటే, నేను ఆ ఊళ్ళో ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఈయన మంచి పవర్ మీద ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు ఇంట్లో నుంచి. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏ పక్కకు వెళ్తున్నా సరే ఒక మనిషి వచ్చి కబురు చెప్పేవాడు, సార్ రమణ గారు మీ అన్నయ్య గారు అట్లా వెళ్తున్నారని. నేను వెంటనే నేను మనుషులను పంపించుకొని తెప్పించుకునేవాడిని. తర్వాత పక్క ఊరు వెళ్ళిపోయేవాడు, అక్కడ మా ఫ్రెండ్ ఉండేవాడు, మా రచయిత గారు ఆర్షేట్ శివనాయన్ గారు, ఆపి కూర్చోబెట్టి టీ ఇచ్చి బాగా వాడిని పంపిస్తున్నాను మీ అన్నయ్య ఇటు వెళ్తున్నాడని చెప్పి ఇంటికి పంపించేవాడు. అటు పడమట పక్కకు వెళ్తే కాజీపేట అని ఊరు ఉండేది మా ఊరు. మరి ఆ ఊళ్ళో వాళ్ళు కూడా అంతా నాకు మిత్రులు, తెలిసిన వాళ్ళు కాబట్టి ఈయన వెళ్తుంటే ఆయన ఆపి అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఎవరినో ఒకరిని పిలిపించి వెనక్కి పంపించేవాడు. అట్లా చాలాసార్లు మిస్ అయిపోయాడు, ఇంట్లో నుంచి చాలాసార్లు పారిపోయాడు. అదొక్కటే మాకు సమస్యగా ఉండేది. గత 10 సంవత్సరాల నుంచి ఆ సమస్య లేదు మాకు. ఆయన ఎక్కడికి పెద్దవాడైపోయాడు, ఆ ఉధృతం లేదు, ఎక్కడికి వెళ్ళటం లేదు. ఏదో ఆయన తిన్న ఆయన తింటాడు, పెడతారు, పడుకుంటాడు శుభ్రంగా, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు, అక్కడక్కడ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అట్లా ఏదన్నా ఇంకా ముందు కూడా ఇంకా ఇలానే చూసుకోవాలి ఇంకా ముందు కాలంలో కూడా ఆయన్ని చూసుకోవాలి తప్పదు. మాకు కూడా ఇప్పుడు మా పిల్లలైనా ఎదుగుదల ఎవరైనా కోరుకుంటాం, నా పిల్లాడు గొప్పవాడు కావాలి అది ఇదని. కానీ అది దానికి అతని కృషి ఉండాలి, కాలం కలిసి రావాలి, అతని మిత్రులు కానీ అతని హితులు కానీ. ఇప్పుడు నన్ను పిలిచి నాకు ఎట్లా వేషం ఇచ్చి నా కుటుంబాన్ని ఆదుకున్న వారు అందరికీ మరి నేను హృదయపూర్వక నమస్కారం చెప్పాలి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ అందుకే తీసుకున్నాను నేను కూడా. ఎక్కడా చెప్పే అవకాశం రాలా నాకు, ఒక పేరని చెప్పలేను నేను కూడా వాస్తవంగా. అట్లాంటి దర్శకులందరికీ కూడా శతదా సహస్రదా శిరస్సు వంచి నమస్కారం.
శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. అంత నన్ను పోషించాను నన్ను వేషం ఇచ్చి. నువ్వు వేషం ఇస్తేనే నువ్వు వేషం ఇవ్వకపోతే నేను ఎక్కడ ఉంటాను? నేను ఎంత బాగా చేయొచ్చు, నాకన్నా బాగా చేసే మనగాళ్ళు ఉన్నారు చాలామంది. నేను మనగాడిని నేను అన్నాను, నన్ను మించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ రాలేదే, అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని అందరూ ఆశీర్వదించి నాకు వేషాలు ఇచ్చారు. ఆ వేషం వల్ల నేను 10 రూపాయలు తెచ్చుకొని నా కుటుంబాన్ని పోషించుకున్నాను, ఇబ్బందులు లేకుండా ఉన్నాను. కాబట్టి అది నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఇటు మీడియాలో ఆ సంస్థల వాళ్ళకి, ఆ ఛానళ్ళ వాళ్ళకి, ఆ దర్శకులకి, అందరికీ నేను రుణపడి ఉండాల్సిందే. అయితే అది పెట్టిన వ్యక్తి నాకు మొట్టమొదటి మాత్రం ఈటీవీ వారు. పెద్ద ఆయన రామజీరావు గారు ఉన్నా అప్పుడు మరి వారితో మాట్లాడే అంత ఇది మాకు లేదు. వారు అసలు కలవటం అనేది మా స్థాయిలో దుర్లభమైన విషయం కాబట్టి అప్పుడు రామారావు గారు కలిసేవారు మాకు. అట్లు రామారావు గారు ఉషా కిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆయనే తీసుకొచ్చి వేషాలు చెప్పి ప్రతి వాళ్ళకి పరిచయం చేసి, రమణ గారు తినాలి, మన ఆర్టిస్టు మంచి ఆర్టిస్టు, మీరు ఒక వేషం ఇవ్వండి అని చెప్పి ఇప్పించారు. ఆయన అట్లా చెప్పిన చెప్పుడే నాకు అలా వేషాలు ఇచ్చుకుంటూ వచ్చారు మన వాళ్ళు. వాళ్ళ ఛానల్లో ఇచ్చారు ఫస్ట్, తర్వాత మీరు అంతకుముందు ఆ ఛానల్లో ఒక డైరెక్షన్ చేశారు, మీరు ఒక సీరియల్ చేశారు, తర్వాత వేరే ఛానల్లో మీరు ఇంకోటి చేశారు, మీరు కూడా పిలిచి నాకు అప్పుడు వేషం ఇచ్చారు మళ్ళీ ఇంకో ఛానల్లో. అట్లా అట్లా పోషించుకుంటూ వచ్చారు నన్ను బాగా. ఒకరికొకరు ఈ టీవీలోనేమో ఒకరికొకరు వస్తుంది, ముద్దమందారమేమో జీ టీవీలో వస్తుంది. ఎలా ఉంది ఈ ఆర్టిస్ట్లకి మధ్యన, ఆర్టిస్ట్ల మధ్యన మీకు బాండింగ్ ఎలా ఉంది? అలవాటున్న మధ్య ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసిన మనిషిని, పబ్లిక్ రిలేషన్ ఎక్కువ మాకు. వరదలు వచ్చినప్పుడు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, మరి ఏదైనా కొట్టుకున్నప్పుడు ఓళ్ళల్లో, మరి ఫస్ట్ లాంచ్ అయ్యేది పోలీసు, పోలీసుతో పాటు మేము. మరి వెళ్ళి నలుగురి దగ్గర మరి ఆయన మాట్లాడకుండా కూర్చున్నా ఆయన పలకరించి ఆయన దగ్గర నుంచి విషయం సేకరించి ఆ విషయం మేము ప్రభుత్వానికి తెలియజేస్తే తప్ప తెలియదు. ఫస్ట్ పర్సన్స్ మేమే రిపోర్ట్ ఇచ్చే ఫస్ట్ పర్సన్స్ ఆ పోస్ట్. అందుకనే పబ్లిక్ రిలేషన్ మొదటి నుంచి ఉంది. ఎవరితో మనం వాళ్ళని హర్ట్ అయ్యేటట్టు మాట్లాడితే మనకి వాళ్ళకి మాట్లాడం. మనం ఎందుకు హర్ట్ చేయాలి వాళ్ళని? వాళ్ళ అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనం మన పని ఏదో చూసుకొని వెళ్ళిపోవటమే తప్ప అసలు రెండో ఆర్గ్యుమెంట్లో నేను ఉండను ఉండేవాడిని కాదు. నాకు తెలిసిన విషయం ఏదైనా అడిగితే మీరు చెబుతారు, నేను అనవసరమైన విషయంలో వెళ్ళిపోయా. నా అలవాటు అదే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఇప్పుడు వస్తున్న వాళ్ళలో కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారండి. ఆడపిల్లలు జెమ్స్ ఉన్నారు, అంటే మెమరీగా వాళ్ళకున్న మెమరీ డ్యూ టు ఏజ్ రీచ్ అయ్యే వాళ్ళు నాకు లేకపోవచ్చు. అంటే ఏజ్లో ఉన్నప్పుడు నాకు ఉంది ఆ మెమరీ, డైలాగ్ ఇట్ట చెప్పగానే వాళ్ళు చెప్పగలగటం, మంచి ఇది వస్తుంది. కానీ కొంచెం క్రమశిక్షణ నేర్చుకోవాలి, అంత మించి అండి. క్రమశిక్షణ అంటే ఏంటంటే, అంటే అది కాలంతో పాటు మారుతుంది సహజంగా. దాన్ని కూడా నేను తప్పు పట్టలేను, ఎందుకంటే మా ఏజ్లో చిన్నప్పుడు మాస్టర్ వస్తే కనిపిస్తే లేచేదానికి పలకరించేదానికేను, ఇవాళ మాస్టర్ వస్తే పలకరించేదానికి కొంచెం తేడా ఉంది. అంతే తప్ప అందరూ కూడా జెంట్స్ కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, జెమ్స్ అనమాట ఇవాళ ఉన్న ఆర్టిస్టులు. కాకపోతే డబ్బింగ్ చెప్పలేకపోతున్నారు వాళ్ళు, అదొక వెలితి కనపడుతుంది. భాషలో సమన్వయం, భాష మీద పట్టు సమన్వయం లేకపోవడం. ఇప్పుడు మాకు నిరుడు ముందట మన నాగబాబు గారు సీతామాలక్ష్మి ఇవ్వటం నాకు పెద్ద టర్నింగ్. అంతవరకు నేను ఆర్టిస్ట్గా చేసి ఉండొచ్చు, కానీ నాగబాబు గారు ఆ సీరియల్ చేస్తూ నన్ను పిలిచి ఆ వేషాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు నారాయణరావు అనే పాత్ర ఇచ్చారు, భరణి గారి తండ్రి వేషం. అంటే అమ్మాయి ఆ సీతామహాలక్ష్మి మామగారి వేషం. అది ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే నిజంగా నేను అనూహ్యం. నేను అసలు అంత పేరు వస్తుందని నేను అనుకోలే, అంత పేరు తెచ్చిపెట్టింది ఆ సీరియల్. అంటే పబ్లిక్లో ఏ రకంగా ఇమేజ్ వస్తుంది అనే దాన్ని చెప్తున్నా. మీరు సీతామహాలక్ష్మి మామగారు కదండి? అవునండి. మీ మాటలు ఏం మాట్లాడతారండి మీరు, భలే మాట్లాడతారండి అంటారు. అంటే ఆ రాసిన సాయిమాధవ్ గారు రాసేవారు డైలాగు, ఆ రాసిన డైలాగు అది డైరెక్టర్ గారు చెప్పడం కాక ముందు నాగబాబు గారు మెంటల్గా ప్రిపేర్ చేసేవాడు నన్ను. రమణ గారు సీన్ ఇది, మీరు బాగా చేస్తారు, మీరు బాగా చేస్తారు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మీరు బాగా చేస్తారు, చేయండి బాగా చేయండి బాగా చే అంత ఎంకరేజ్ చేసేవాడు అండి. ఇంకా మీకు చెప్పాలంటే ఆ సీను అయ్యేదాకా కూడా పాపం ఆయన కూర్చొని చూసి సంతృప్తి పడి వెళ్ళేవాడు. అంత పుష్ మనకి ఇవ్వబట్టి, అంటే అంత వెనకుండి అంత ఎనర్జీ మనకి ఇవ్వబట్టి మనం చేస్తాం. అంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్లలో అందరికీ అంత ఓపిక ఉందంటారా? ఉందండి, మనకే ఓర్పు లేదు నిజం చెప్పాలంటే. నేను చేసిన డైరెక్టర్స్కి మాత్రం అందరికీ ఓర్పు ఉందండి.
యూతే కాబట్టి ఓపిక ఆల్రెడీ ఉంటుంది, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కావాల్సింది ఓర్పు, తర్వాతే ఓపిక. ఓర్పు అంటే ఇప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు మాట్లాడేస్తారు, ఆయన మాట్లాడు వింటాడు ఫస్ట్, అది ఉండాలి, ఆ ఓర్పు ఉండి అందరిలోనే ఉంది. ఆ ఓర్పు ఉంటేనే అసలు డైరెక్టర్ కాగలుగుతారండి, మీకు అనుమానం అనవసరం. ఓర్పు ఉన్నవాడే దర్శకుడు కాగలుగుతాడు. దర్శకుడు అంటే మొట్టమొదటగా ఆ సంఘటనని చూసేవాడు దర్శనీకుడు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఉంది, మనం మాట్లాడుకునే ఇన్సిడెంటు, ఈ ఇన్సిడెంట్ రాశారు రచయిత, రాసి ఆయనకి ఇచ్చాడు, ఆయన ముందు దాన్ని ఫ్రేమ్ చేసుకుంటాడు మైండ్లో, ఇటు వీళ్ళు కూర్చున్నారు, ఇటు వీళ్ళు కూర్చున్నారు, ఇటు రమణ గారు ఉన్నారు, ఇటు అమ్మాయి ఉంది, అమ్మాయి ఉంటే ఇటు మధ్యలో ఇటు వచ్చారు, ఇట్లా ప్లాన్ చేసుకుంటాడు. అంటే ఎవరు చూశారు ఇప్పుడు ఆ సంఘటన మొట్టమొదట? ఆయనే దర్శకుడు. అంత ఓర్పు ఉన్నవాడే నిలబడగలుగుతాడు, నిలబడతాడు, విజయం పొందుతాడు. ఇవాళ చేస్తున్నటువంటి దర్శకులు అందరూ కూడా ఆ ఓర్పు కలిగిన వాళ్ళే, అందరూ ఓర్పు కలిగిన వాళ్ళు. ఏం లేకపోతే రాత్రి 9 దాకా చేయాల్సి వస్తే చేస్తారు, మరి 12 దాకా చేయాల్సి వస్తే చేస్తారు. ఆర్టిస్టులకు చెప్పు, నచ్చ చెప్పుకోను, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఇంటికి వెళ్ళాలి, వాళ్ళకి పేళ్ళంబెళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు చూసుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఉంటాయి. అయినా సరే మరి ఆ వృత్తి మీద బతుకుతున్నాం కాబట్టి మరి డెస్టినేషన్ చేరుకోవాలిగా, మనం వర్క్ పూర్తి చేసి ఇవ్వాలిగా ఆ ప్రొడ్యూసర్ గారికి, లేకపోతే ఆ ఎడిటింగ్ ఛానల్కి ఇవ్వాలిగా. అందుకని వాళ్ళు అంత ఓర్పుతోనే ఉంటారు. ఓర్పు లేని వాడిని వీళ్ళు కూడా చూసి 4-5 సార్లు మెల్లిగా నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళరని పంపించేస్తారు. నాకు తెలిసినంతవరకు వాళ్ళు తోడుగా కూడా ఉంచుకోరు అబ్బో, ఎందుకంటే ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రతి విషయంలోనూ తగాద పెట్టుకునేవాడిని అసిస్టెంట్ డైరెక్టర్గా నేనేం పెట్టుకోను? అట్లాగే డైలాగ్ చెప్పంటే డైలాగ్ చెప్తూ నువ్వు తగాద ఆడేవాడిని కో డైరెక్టర్గా నేనట్టు పెట్టుకుంటాను. అది అసలు తగాదానే తెచ్చుకోకూడదు, అవతల వ్యక్తి చేత అనిపించుకోకూడదు. అలా ట్యాగిల్ చేయగలిగిన వాడే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నిలబడగలుగుతారు, వాళ్ళే దర్శకులు అవుతారు. ఎప్పటికైనా సినిమా ఫీల్డ్ కావచ్చు, మీకు నాటకం ఫీల్డ్ కావచ్చు, లేదు టీవీ ఫీల్డ్ కావచ్చు. ఎందుకంటే మరి ఇంతమందిని టెక్నీషియన్స్, ఎలక్ట్రీషియన్స్, కెమెరామెన్స్, మరి తర్వాత ఆర్టిస్టులు, రకరకాల భిన్న స్వభావాలు, ఆలోచించండి ఒకసారి. మరి అందరూ వచ్చి కంప్లైంట్, ఎవడు కంప్లైంట్ చేసేది వాడు చేస్తాడు, ఏంటి సార్ మీరు మాట్లాడారు ఏంటంటే వింటా కూడా మాట్లాడకుండా ఉంటారు ఏంటంటారు, వింటున్నా విన్నా తొందరపడు. అంత ఓర్పు ఉంటుంది కాబట్టే వాళ్ళు, అంటే కుటుంబంలో తండ్రికి ఓర్పు తక్కువ ఉంటుంది సహజంగా, అమ్మకు ఓర్పు ఎక్కువ ఉంటుంది. మన హిందూ కుటుంబాలు, మిగతా వాళ్ళని మనకు తెలియదు కాబట్టి. అమ్మ లాంటి వాడు అనమాట దర్శకుడు. పెద్ద అబ్బాయి చెప్పే మాట వింటాడు, చిన్న అమ్మాయి చెప్పే మాట వింటాడు, ఇంటికి వచ్చి మొగుడు అరిచి అరుపు వింటాడు, అన్నీ విని సమన్వయపరుచుకొని జాగ్రత్తగా చక్కదిద్ది ఆ కుటుంబాన్ని అక్కడ అప్పజెప్పాలి. కాబట్టి ఆ బాధ్యత వాళ్ళకి ఎంతో ఉంటుంది. అందులో మీరేమో వెళ్ళిపోవాలంటారు, సాయంత్రం ఫ్లైట్ అండి నాకు 5 అంటారు, నేను రాత్రి 9 ట్రైన్ సార్ నాకంట. చూడండి మీరు, మరి అక్కడ సీన్ ఏమో మంచి పటిష్టమైన సీన్ ఉంటుంది, బాగా తీయాల్సిన సీన్ ఉంటుంది, ఆయన ఎన్నో ఎయిమ్స్ పెట్టుకుంటాడు దాని మీద. ఇప్పుడు ఆ ఎయిమ్స్కి ప్రాధాన్యత ఇవ్వాలా, వీళ్ళని పంపేదానికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఇప్పుడు వీళ్ళని పంపేదానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రేపు మళ్ళీ వచ్చి చేయటం అంటే ఆర్టిస్ట్ కష్టపడతారు అని చెప్పి చేసే వృత్తికి ద్రోహం చేయలేడు. అందుకని ఆ రెండింటిని సమన్వయపరచుకుంటూ ముందు ఎవరిది చేయాలో వాళ్ళు చేసి కాసేపు మీరు ఆగండి, మిగతా వాళ్ళని ఆపి వాళ్ళది ఓవర్ టైం చేసుకుంటాడు అవసరం అయితే పాప. మరి ఎంత ఓర్పు ఉండాలి దానికి? సినిమా దర్శకులైనా అంతే. మరి సినిమా దర్శకులు ఇంకో సినిమా ఉంది సార్ అని చెప్తుంటారు, ఇంకో సినిమా ఉంది సార్ వెళ్ళాలి, 3 పంపిస్తామన్నారు కారు అని. మరి పంపిస్తారు కదా దర్శకులు గారు, మరి ఆయన పంపిస్తేనే వీళ్ళు వెళ్ళగలిగేది ఇంకో సినిమా చేయగలిగి. మరి ఎంతమంది అట్ట సహాయ సహకారాలు అందించకపోతే మరి పెద్దవాళ్ళంతా నటులయ్యారు, ఎన్నెన్ని సినిమాలు చేశారు. కాబట్టి ఆ బాధ్యత, గురుతర బాధ్యత అనేది దర్శకుల మీదే ఉంటుంది. ఇప్పుడు ఆ ఓర్పు ఉంది, ఇవాళ చేసేవాళ్ళలో కూడా ఉంది. గతంలో వాళ్ళు మనకు తెలియకపోవచ్చు, కానీ నేను ఇప్పుడు 24 చూసిన వాళ్ళలో అందరికీ ఓర్పు ఉంది. కాకపోతే ఏంటంటే ఆ సమస్యకి ప్రాధాన్యత ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. అది నాకు కష్టం కలగచ్చు, ఏంటి సార్ నేను చెప్తే మీరు పట్టించుకోరు, ఏంటి సార్ నేను చెప్పి గంట అయింది సార్ మీకు అని అనొచ్చు నేను. కానీ ఆ గంటలో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు ఆయన, ఇంకా 2 తర్వాత తీసుకున్నా కూడా అవకాశం ఉంది. అందుకని 2 అయినాకే ఆలోచిస్తాడు మనిషి, మొట్టమొదటి ఆయన ముందున్న సమస్యను ఆయన తీర్చుకుంటాడు. అట్లా అందరికీ ఇది ఉంది, చూశాను నేను ఓర్పు ఉంది. నేను కూడా ఎక్కువ ఏం చేస్తానంటే మనం షార్ట్ అయిపోగానే వచ్చి పక్కన కూర్చొని ఏదో చదువుకుంటూ ఉంటాం పుస్తకం. ఎవరన్నా మాట్లాడుకుంటుంటే వింటమే, కానీ మనంతటా మనం వెళ్ళి కూర్చొని మాట్లాడటం, స్విచ్ చేయటం అలవాటు తక్కువ.
ఏదో సబ్జెక్టు భగవంతుడి పుస్తకాలో లేకపోతే ఆయుర్వేదం పుస్తకాలో ఆరోగ్యాన్ని గురించో లేకపోతే జాతకాల గురించో లేదా నవగ్రహాల గురించో ఏదో నేర్చుకోవటం అలవాటు నాకు ఎక్కువ చదవటం అని. కాకపోతే ఏంటంటే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక కుగ్రామంలో ఉన్న ఒక బజార్ నటు ఉండనే చెప్పాలి నేను. అంతే కదా, మరి ఒక బజార్టో నాటకాలు ఆడుకునేవాడిని అలా 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 అందరి చేతులు అట్ట చేతులు పట్టుకొచ్చి ఇక్కడ ఇవ్వబట్టి పేరు నేను చెడ్డ పేరుగా తెచ్చుకోలేదని నేను అనుకుంటున్నా. మరి నేను నాకు పేరు ఐ హ్యావ్ సాటిస్ఫైడ్, నేను తృప్తి పడ్డా. ఇంకేమన్నా వేయాల్సిన వేషాలు, నేను నాటకాల్లో చాలా వేషాలు వేశాను, టీవీలోనూ వేశాను, చేంజ్ ఓవర్స్ ఉన్నాయి, వేషానికి చేంజ్ ఓవర్స్ ఉన్నాయి. ఎక్కడ విలన్గా చేయాల్సింది చేశాను, సినిమాల్లో కూడా హాస్యం చేయాల్సింది చేశాను. కానీ హాస్యం అంటే బాగా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తాను నేను చూస్తూ చేస్తూ కూడా అవకాశం ఉంటాయి. అయితే గత 10 సంవత్సరాల నుంచి కొంచెం అవకాశాలు తక్కువ వచ్చినాయి, హాస్యం చేసే అవకాశాలు. అనిల్ కుమార్ గారు ఇచ్చారు నాకు హాస్య పాత్రలు, తర్వాత మా గురువుగారు వాసు గారు ఇచ్చారు నాకు హాస్య పాత్రలు, అట్లా ఇచ్చారు. కాస్త ఈ తండ్రి పాత్రలు అంటే హీరో అందులో కూడా హీరోయిన్ తండ్రిగా ఉన్నా కూడా హాస్యం చేసినవి ఉన్నాయి, అంటే హెన్పెక్కడ హస్బెండ్గాను, తర్వాత అట్లా ఈ ఇప్పుడు వచ్చిన తర్వాత సెంటిమెంట్ ఫాదర్గా ఎక్కువ చేయాల్సి వస్తుంది. అలాగే చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చిందాన్ని స్వీకరించాలి మనం, అందులో బ్రతికే వాళ్ళం కాబట్టి. ఓకేనండి, మా షోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. మీరు ఇలానే ఇంకా మీ కెరియర్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను నేను, మీరు ఆపేయొద్దు ఇంకా. అట్లాగేనమ్మా, మీరు సంతోషంతో చెప్పినటువంటి ఆ మాట నాకు, నేను ఆశీర్వచనంగానే తీసుకుంటాను మీరు పిల్లలైనా, ఎందుకంటే వాగ్బలం అలా చేయాలనే ఉంటుంది నాకు అంటిల్ ది బ్రీత్. కానీ శరీరం సహకరించకపోతే మన చేతిలో ఉండదు కాబట్టి అలా జరగకూడదనే కోరుకుంటున్నాను, అలాగే చేస్తాను. కాకపోతే నాకు ఇన్నాళ్ళు సహకరించిన అందరికీ, మీడియా వాళ్ళకి, మా నాటిక రచనలు చేసిన వాళ్ళకి, మా రైటర్స్కి, మా దర్శకులకి అందరికీ నా శతాధిక వందనాలు. చూసారు కదండి ఇంటర్వ్యూ, మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ క్విజ్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. సో అంతవరకు బై, టేక్ కేర్.